రాష్ట్రంలోని అన్ని సహకార బ్యాంకుల మార్కెటింగ్ కమిటీలకు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ గెలుచుకోవడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ డిసిసిబి చైర్మన్ మక్తల్కు చెందిన నిజాం పాషా వైస్ చైర్మన్గా కోరమోని వెంకటయ్య ఎన్నికయ్యారు. ఇక డిసిఎంఎస్ చైర్మన్గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్గా హర్యానాయక్ ఏకగ్రీవం అయ్యారు. విజయం సాధించిన వారిని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు అభినందించారు. రాష్ట్రంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా, జెడ్పీటీసీ నుండి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు, నేడు డైరెక్టర్ నుంచి చైర్మన్, చైర్మన్ నుంచి జిల్లా డైరెక్టర్, డైరెక్టర్ నుంచి మళ్ళీ అందరూ చైర్మన్లు, డీసీసీబీ డీసీఎంఎస్లు. ఈ రాష్ట్ర చరిత్రలోనే, ఈ దేశ చరిత్రలోనే గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నంటే మా నాయకుడు కేసీఆర్ చేస్తున్నటువంటి విధానాల వల్ల, మా యువ నాయకుడు కేటీఆర్ గారు పడుతున్నటువంటి కృషి వల్ల భవిష్యత్తులో కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సమర్థవంతంగా అన్ని అమలైతే నమ్మకం ఉన్నందుకు, ప్రతి ఎలక్షన్ ఎప్పటికప్పుడు ఇద్దరు నాయకులు పర్యవేక్షిస్తున్నందుకు, వాళ్ళు ముందున్నందుకు ప్రజలు కూడా నమ్మిండ్రు, చూస్తున్నారు. మరి రిజల్ట్ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది. 9 జిల్లాలలో ఎన్నికైనటువంటి డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లకు, ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లతో పాటు డిసిసిబి డిసిఎంఎస్ వైస్ చైర్మన్లకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మొత్తం రాష్ట్రంలో 19 లక్షల మంది రైతాంగం సహకార సంఘాలలో తమ సభ్యత్వం కలిగి ఉన్నారు. ఉండేటువంటివి 906. సంగేమని వరంగల్ జిల్లా, అదేవిధంగా కట్టంగూరు అని నల్గొండ జిల్లా, ఈ 2 సొసైటీలు కాలపరిమితి పూర్తి కానందున మిగిలిన 940 సొసైటీలకు కూడా ఎన్నికలు నిర్వహింపబడ్డాయి. అందులో మొదటిసారి రాష్ట్ర చరిత్రలో 157 సొసైటీలు మొత్తానికి మొత్తం ఏకగ్రీవం అయినాయి. మిగిలినటువంటి ఎన్నికలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.